Namaste, welcome to ABN Clinic. Mukulo Durda, Swasatis Kodan Kastanga Untanda, Talanopi, Jwaranto Badhapartanara, Mukku Karato, Korisarlu Guntunopi Untanda, Balahinata, Wontinopulu, Akali Lake Podo, Adipistanda, Pupudi, Dummo, Sondaria Sadhanalu, Sugandha Dravyalu, Allergy Nikaligistaya, Tonsils Infection Lato Badhapartanara, Allergic Rhinitis, Tonsils Samasyalaku, Homeo lo parishkaralu telipenduku manto pattunaru Homeo Care International ku chendina Dr. Kumud garu. Hello Doctor. Namaste. Welcome to our studio. Namaste. So, ee kalam allergies ekkuva ee chali kalalo. Endukantaru? So, evarlo ekkuva chestuntam. Yes, fine. So, general ga allergies ante mana food gaani mana environment lo gaani manaku padani padarthalu meeru cheppinatlu adi dust kavochu adi cosmetic products kavochu ఫుడ్ అలర్జీ చాలా మందికి ఉంటుంది. సో ఈ అలర్జీ అనేది మన బాడీకి పడని పదార్థాలు, ఫుడ్ అయినా సరే మన ఎన్వైరన్మెంట్లో ఫ్యాక్టర్స్ ఏదైనా సరే, జనరల్గా ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల అలర్జీ అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. దీంట్లో హైపర్ సెన్సిటివిటీ అండ్ అలర్జీ ఒక చిన్న మైనర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. హైపర్ సెన్సిటివిటీ అంటే డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి, హైపర్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఒక రెండు మూడు తుమ్ములు వచ్చి అక్కడ ఆగిపోతుంది. అదే అలర్జీ ఉన్న వాళ్ళకి అది కంటిన్యూస్గా తుమ్ములు అనేది కన్వర్ట్ అవుతుంది. సో హైపర్ సెన్సిటివిటీ అండ్ అలర్జీ, హైపర్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ఓన్లీ ఎక్కువగా సెన్సిటివ్ ఉంటున్నారు అలర్జీస్ ప్రత్యక్షంగా, కాకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. అలాగే అలర్జీ అలర్జీలో ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, ఫ్యామిలీలో అలర్జీ ఉండడం, సైనస్ ప్రాబ్లం ఉండడం, ఇవి బేసిక్గా రీజన్స్ అనేది ఉంటాయి. అలాంటి వాళ్ళు డెఫినెట్గా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి, మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడాలి. జనరల్గా అలర్జీ పేషెంట్స్ చాలామంది ఫుడ్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ చేసినప్పుడు, అంటే ఒక అలర్జీ ప్రొఫైల్ అనేది టెస్ట్ ఉంటుంది, ఈ టెస్ట్లో కొన్ని ఫుడ్ అనేది మీకు అలర్జిక్ ఉన్నప్పుడు ఆ ఫుడ్ మీరు స్టాప్ చేసేస్తే ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ ఫుడ్ అలర్జీ అనేది జనరల్గా తగ్గిపోతుంది. అలాగే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి డాక్టర్స్ జనరల్గా మీకు మెడిసిన్స్ ఇస్తారు, కొన్ని మేనేజ్మెంట్ అనేది చెప్తారు. అది మీకు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ అలర్జీస్ అనేది తగ్గిపోతుంటాయి. అంటే డాక్టర్ పలానా ఫుడ్తోనే అలర్జీ వస్తుంది అని ఎలా గుర్తించడం అంటారు? ఎస్, సో జనరల్గా సపోజ్ మోస్ట్ ఆఫ్ మన కేసెస్ క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం, పులుపు పదార్థాలు అనేది తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా తుమ్ములు వస్తున్నాయి, లేకపోతే ఒక పాత బుక్స్ తీసుకున్నప్పుడు, అంటే డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు జనరల్గా సిమ్టమ్స్ అనేది ఏం చెప్తారంటే వెంటనే తుమ్ములు వస్తున్నాయి. ఇప్పుడు ఆరెంజ్ జనరల్గా చాలామంది తీసుకుంటారు, ఏదైనా పులుపు పదార్థం తీసుకోగానే ఇమ్మీడియట్గా తుమ్ములు వస్తున్నాయి, ముక్కులకి నీళ్ళు కారుతున్నాయి, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా అలర్జీ ఉన్నది అని మీరు డెఫినెట్గా అనుకోవాలి. అంటే ఏజ్ వారిలో ఎక్కువ చూస్తుంటాము అలర్జీ ప్రాబ్లమ్స్? ఎస్, జనరల్గా అలర్జీకి మోస్ట్లీ చిన్నపిల్లల నుంచి అడల్ట్స్ అందరూ కూడా అఫెక్ట్ అవుతారు. కాకపోతే ఏజ్ గ్రూప్ వచ్చేసి ఒక 17 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ అలర్జీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అలర్జీలో జనరల్గా ముక్కులకి నీళ్ళు కారడం, దురద పెట్టడం, కండ్లకి నీళ్ళు కారడం, కళ్ళు మొత్తం రెడ్ అయిపోవడం, చాలామందికి హెడేక్ కూడా వస్తూ ఉన్నది. సో ఇవి ముఖ్యంగా దీనికి లక్షణాలు. రైట్, కాలర్ తీసుకుందామండి. వనపర్తి నుంచి మహేశ్వరి గారు ఉన్నారు లైన్లో. హలో మహేశ్వరి గారు. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం నాకు చిన్నప్పటి నుంచి బాగా తుమ్ములు, ముక్కు కారడం, జలుబు, దగ్గు, ఫుడ్ అలర్జీ కూడా ఉంది మేడం. చూపించుకుంటున్నాను, కాకపోతే ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వయసు 28 మేడం, పిల్లలు ఇద్దరు పిల్లలు అయ్యారు మేడం. అయినా కూడా మళ్ళీ కంటిన్యూగా వారంలో వీక్లీ 2 టైమ్స్ అట్లా చల్లగాలి పడకపోవడం ఇలాంటివి జరుగుతుంది మేడం. మార్నింగ్ లేచినా కూడా తుమ్ములతోనే స్టార్ట్ అవుతుంది మేడం. నాకు లైఫ్ మొత్తం సాగే ఉందన్నట్లు అనిపిస్తుంది మేడం. ఓకే అండి. సో మీరు ఇప్పుడు వరకు మెడిసిన్స్ ఏవే వాడారు, ఈఎన్టీ దగ్గర ఏమైనా కన్సల్ట్ అయ్యారా, దీని గురించి ఏమైనా టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? చూపించుకున్నాను మేడం, చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు 2 ఇయర్స్ కోర్స్ తీసుకున్నాను అపోలో హాస్పిటల్. అయినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా కొంచెం ఇంకా అప్పుడు నాకు తెలియదు మేడం, ఆస్తమా అన్నట్టు సార్ చూశారు. ఇప్పుడు ముక్కు బాగా సారడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అసలు చల్ల గాలి పడదు, ప్లస్ ఫుడ్ అలర్జీ బాగుంది మేడం, అరటి పండు లాంటివి. దీంతో పాటు మీకు కఫం అనేది వస్తుందా, అంటే దగ్గు లేకపోతే కఫ అనేది వస్తుందా? దగ్గు కంపల్సరీ మేడం. ఇంకా ముక్కు అయితే వాటర్ లా కాడుతుంది మేడం. ఇంకా దగ్గు అయితే 2 డేస్ అయిన తర్వాత దగ్గు 2-3 డేస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అలా ఉంటాయి మేడం. గొంతులో ట్రాన్సెస్ కూడా కనిపిస్తుంటాయి మేడం. ఓకే అండి.
సరే నేను మీకు దీనికి ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, చిన్నప్పటి నుంచి అలర్జీ ప్రాబ్లం అనేది మేజర్గా ఉంది, ఫుడ్ అలర్జీ ఉంది, డస్ట్ అలర్జీ ఉంది, కొంచెం చల్లగాలి తగలంగానే కంటిన్యూస్గా ముక్కులకి వాటర్ రావడం, తుమ్ములు రావడం, కాఫ్ రావడం, ఇవన్నీ కూడా అలర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్. మీకున్నది అలర్జిక్ రైనైటిస్ ప్లస్ సైనసైటిస్. ఇది మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి, మీకు వెంటనే ఇబ్బంది అవుతుంది. సైనస్ పేషెంట్స్కి జనరల్గా, సైనస్ అంటే మనకి ఇక్కడ ఐస్ అండ్ నోస్ దగ్గర సైనసెస్ ఉంటాయి, అంటే మనం మంచి హెల్దీ బ్రీదింగ్ కోసానికి, మనం ఫ్రెష్ ఎయిర్ మన లంగ్స్లో వెళ్ళడానికి కొన్ని ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్ ఉంటాయి, దానికి మనం సైనస్ అనేది అంటాం. అలర్జిక్ రైనైటిస్తో పాటు సైనసైటిస్ అనేది మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం. దీంట్లో మేజర్గా మీకు మీ ఇమ్యూనిటీ చాలా చాలా వీక్ ఉన్నది. మీ డెఫినెట్గా చిన్నప్పుడు మెడిసిన్స్ వాడారు, 2 ఇయర్స్ కోర్స్ తీసుకున్నారు, కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీ ఏజ్ వచ్చేసి అరౌండ్ 30 ఇయర్స్, 28 to 30 ఇయర్స్, సో డెఫినెట్గా మీకు హార్మోన్స్ చేంజ్ అయినాయి అండ్ ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ ఇంకా బాగా తగ్గింది. మీకు తెలిసిన పదార్థాలు స్పెషల్గా ఫుడ్లో చాలామంది సవర్ ఐటమ్స్ అంటే పులుపు తీసుకుంటే వెంటనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సపోజ్ మీకు అర్థం అవ్వట్లేదు అంటే దీనికి ఒక ఫుడ్ అలర్జీ టెస్ట్ అనేది ఉంటుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి అలర్జీ ఐజీఈ టెస్ట్ ఉంటుంది, అది బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది మీరు డెఫినెట్గా చేపించుకోండి. మీరు చిన్నప్పుడు చేపించుకున్నా కూడా ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ డెఫినెట్గా తీసుకోవాలి. థర్డ్ వచ్చేసి సిటీ స్కాన్ సైనస్ అనేది ఉంటుంది, ఇది డెఫినెట్గా ఒకసారి మీరు చేపిస్తే ఇవి మూడు కూడా మీకు ఎక్కువగా మేజర్గా ఏం ప్రాబ్లం ఉంది తెలుస్తుంది. కాకపోతే మీరు చెప్పినట్లు అలర్జిక్ రైనైటిస్ అండ్ సైనటిస్ రెండు ఉన్నాయి, దీంట్లో మీరు మెడిసిన్స్ కూడా వాడాలి. మీకు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ పదార్థాలతో మీకు అలర్జీ ఉంది అది మీరు తగ్గించుకోవాలి. అలాగే గాలికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కోవిడ్ సీజన్ ఉన్నప్పుడు మనం మాస్క్ వాడుతున్నాం, కాకపోతే మీరు ఏ సీజన్ అయినా సరే మీ ఫేస్కి, మొత్తం హెడ్కి అండ్ నోస్కి కవర్ చేసుకునే బయటికి వెళ్ళాలి. దీంతోపాటు మీరు మెడిసిన్స్ వాడండి. డెఫినెట్గా మీ దగ్గర హోమియో కేర్ ఉంటే మీరు విజిట్ అవ్వండి, లేకపోతే నార్మల్గా మీరు హోమియో కూడా డెఫినెట్గా వాడండి. మీకు లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ కావాలి కాబట్టి ఒక 2 to 3 ఇయర్స్ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే అండ్ చెప్పిన మేనేజ్మెంట్ చేస్తే మీకు ఒక పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. రైట్. ఇంకా కాల్ అండి. షాబుద్దీన్ గారు ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి. హలో షాబుద్దీన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మా వైఫ్ కి ఈ సిట్రిజిన్ ఒకటి వాడింది. ఓకే, ఎంత కాలం నుంచి? ఇది దాదాపు 6-7-8 ఇయర్స్ ఉంటుందండి. 8-9 ఏళ్ళ నుంచి ఉంది. అంత ముందు హోమియో కేరంలో వాడితే తగ్గింది. ఓకే. అట్లాగా ఏంటంటే బాబుగా జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, హోమియో కేర్ ఇది కాకుండా లోకల్ గా. ఓకే. రెండోది ఏంటంటే ఏ పుస్తకాలు తాకినా, ఇల్లు ఊడ్చినా, చల్లటి గాలి తగిలినా హెడేక్ వస్తుంది, తుమ్ములు. ఓకే అండి. ఓకే, సెట్రిజిన్ డైలీ వాడుతున్నారా? ఎన్నిసార్లు వాడుతున్నారు? డైలీ వాడతారు. ఓకే అండి. ఓకే, ఫైన్. సో సెట్రిజిన్ వాడకపోతే మాత్రం నడవదు, అలాంటి స్టేజ్ ఉన్నది 6 ఇయర్స్ నుంచి. ఓకే అండి, ఫైన్. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్గా అడిగింది, సెట్రిజన్ వాడుతున్నారు, లోకల్గా హోమియో కేర్లో మెడిసిన్స్ వాడారు, అప్పుడు బాగుండే, మళ్ళీ ఒక 6-7 ఇయర్స్ నుంచి సెట్రిజన్ వాడాల్సి వస్తుంది. ఇది మీరు చెప్పింది డస్ట్ అలర్జీ, ఇల్లు ఊడ్చేటప్పుడు అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సెట్రిజన్ ఒక్కరోజు కూడా వేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. జనరల్గా సెట్రిజన్ అనేది ఒక టైం వరకు మాత్రమే వేసుకోవాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే వేసుకోవాలి. జనరల్గా డాక్టర్స్ కూడా సెట్రిజన్ లైఫ్ టైం వేసుకోవద్దు అని చెప్తుంటారు. సో ప్రజెంట్గా నేను చెప్పినట్లు మీరు కంటిన్యూస్గా ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డస్ట్ అలర్జీ జనరల్గా మీకు ఉన్నది, ఆ డస్ట్కి మీరు ఇంట్లో ఊడడం అనేది తప్పదు. కాబట్టి మీరు డెఫినెట్గా ఇంట్లో పని చేసేటప్పుడు కూడా, కిచెన్లో పని చేసేటప్పుడు కూడా, జనరల్గా ఆడవాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు మాస్క్ అనేది వేసుకోరు. ఇంట్లో కూడా ఇలాంటి పని చేసేటప్పుడు ఒక టెంపరీగా కొద్దిసేపు మీరు డెఫినెట్గా కవరింగ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా మాస్క్ అవైలబుల్ ఉన్నాయి, మీరు మాస్క్ డెఫినెట్గా వేసుకోండి. దీంతో మీకు 50% ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. సెకండ్ వచ్చేసి మీ ఇమ్యూనిటీ మీరు డెఫినెట్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. దీనికోసానికి మీరు హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి అండ్ మీకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే కూడా మీ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో మీకు ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వాలి, మీ స్లీప్, మీ నిద్ర అనేది సరిగ్గా ఉండాలి. సెకండ్ థింగ్, మీరు కొన్ని పరీక్షలు చేపించుకోండి. దీంట్లో ఐజీఈ, సిబిసి ఇలాంటి బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఫుడ్ అలర్జీ రిపోర్ట్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మీకు పాసిబుల్ ఉంటే చేపించుకోండి. కాకపోతే మీకు డస్ట్ అలర్జీ కన్ఫర్మ్ ఉంది కాబట్టి కొంచెం మేనేజ్మెంట్ చేయండి. సెట్రిజన్ మీరు 6 ఇయర్స్
నుంచి వాడుతున్నా డెఫినెట్ గా మీరు తగ్గించుకోవాలి. మీరు అగైన్ కొంచెం హోమియోకి షిఫ్ట్ అవ్వండి. మీ లోకల్ గా ఎక్కడైతే ఉన్నదో ఒక డెఫినెట్ గా షిఫ్ట్ అవ్వండి. కొన్ని హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే సిటీ స్కాన్ సైనస్ కి అండ్ ఇది మొత్తం హెడ్ కి ఒక సిటీ స్కాన్ ఉంటుంది, అది మీరు డెఫినెట్ గా చేపించుకొని హోమియో వాడండి. 2 to 3 years టైం పడే ఛాన్సెస్ మీకు ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటుంది. బికాస్ మీ 6 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఇది మీరు చేయండి, మెడిసిన్స్ వాడుతూ మేనేజ్మెంట్ చేస్తే మీకు పర్మనెంట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. రైట్, ఇంకో కాల్ రండి. శాలిని గారు అనంతపురం నుంచి. హలో శాలిని గారు. రైట్, కాల్ కట్టేనట్టుందండి. ఈ అలర్జీస్ ఏంటి, హెరిడిటరీ అమ్మా? ఎస్, జనరల్గా 50 to 60% కేసెస్లో అలర్జీ అనేది హెరిడిటరీ ఉంటుంది. అలాగే అలర్జీ అనేది ఈ రోజు బికాస్ మన సిటీస్లో స్పెషల్గా మన సిటీస్లో మెట్రో సిటీస్లో పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి ఇమ్యూనిటీ ఎవరికైతే లో ఉంది వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు ఈ పొల్యూషన్కి. సో ఇమ్యూనిటీ అనేది డెఫినెట్గా మీ న్యాచురల్ వేగా డెఫినెట్గా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలర్జీస్ అనేది డెఫినెట్గా ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్కరికి ఉన్నదంటే డెఫినెట్గా మీరు అఫెక్ట్ అవుతారు. ఓన్లీ వన్ పేరెంట్, ఎవరు ఒక్క పేరెంట్ మదర్ అయినా ఫాదర్కైనా ఉంటే వాళ్ళ పిల్లలకి ఇద్దరులకి ఒక చైల్డ్కి వచ్చే ఛాన్సెస్ అనేది 60 to 70% అనేది ఉంటుంది. కాకపోతే అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అది అగైన్ వాళ్ళ ఇమ్యూనిటీ మీద అనేది ఉంటుంది. దీంట్లో మన లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అలర్జీ అసలు దేంతో వస్తుంది అది ఐడెంటిఫై అయిన తర్వాత మీరు డెఫినెట్గా ఇవన్నీ పదార్థాలు స్టాప్ చేయాలి. చాలామందికి ఒక మేజర్గా ప్రాబ్లం ఉంటుంది, మన క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉంటాం. అలర్జీ ఐడెంటిఫై అయిన తర్వాత కూడా కొన్ని ఫుడ్స్ ఎలా ఉంటాయి, కొన్ని డస్ట్ అవన్నీ ఎలా ఉంటాయి అంటే మనం డైలీ దానికి అసలు అవాయిడ్ చేయలేము. అలాంటి కండిషన్స్లో ఓన్లీ అండ్ ఓన్లీ మీరు మెడిసిన్స్ అండ్ మీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి ఏదైతే న్యాచురల్ వేస్ ఉన్నాయో అది డెఫినెట్గా చేయాలి. మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ వాడాలి. జనరల్గా మన హోమియోపతిలో టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాకపోతే ఒక్కసారి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయిన తర్వాత 2 to 3 years తర్వాత పర్మనెంట్గా ఈ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే అలర్జీకి లైఫ్ టైం తీయాలంటే మేనేజ్మెంట్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ మెడిసిన్స్. మెడిసిన్స్ లైఫ్ టైం వాడలేము. కాకపోతే ఒక షార్ట్ ఆర్ లాంగ్ డ్యూరేషన్ కోర్స్ అయిన తర్వాత డెఫినెట్గా ఇది వెళ్ళిపోతుంది. అలర్జీ మీ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాలి ఏ లెవెల్లో ఉంది. డైరెక్ట్ రిలేషన్ ఉందా, ఇండైరెక్ట్గా రిలేషన్ ఉందా, చాలా దూరం రిలేషన్ ఉందా, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు అలర్జీ అనేది మీ ఫ్యూచర్లో ఎవరికి వస్తుంది, ఎంతమందికి వస్తుంది. జనరల్గా డాక్టర్స్ ఈ గురించి డెఫినెట్గా మాట్లాడతారు. సపోజ్ ఫ్యామిలీలో ఎవరికైనా అలర్జీ ఉన్నదంటే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్స్కి కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళ పిల్లలకి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి దాని గురించి కూడా మెడిసిన్స్ కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్, ఇంకా కాల్ రండి. ప్రకాష్ రావు గారు ఖమ్మం నుంచి. హలో ప్రకాశ్ రావు గారు, నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో. మేడం సైండ్రిస్ ప్రాబ్లం మేడం. చెప్పండి. హలో, చెప్పండి సార్, చెప్పండి మేడం. సైనస్ ప్రాబ్లం మేడం. సైనస్ ప్రాబ్లం, మీ ఏజ్ ఎంత, ఎంత కాలం నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది? దగ్గర 70 మేడం. ఓకే, మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? ఓకే అండి. సో మీ డాక్టర్ కి కన్సల్ట్ చేయకుండానే వాడుతున్నారా సెట్రిజిన్ కావని మెడిసిన్స్? డాక్టర్ కన్సల్ట్ మేడం, వాళ్ళ రాసినే వాడుతున్నాము కానీ ప్రాబ్లం. ఓకే 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 అండి. సరే, సో మీరు జనరల్గా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, డస్ట్ మీకు ఉన్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది అవుతుందా, ఫుడ్ పదార్థాలతోనే ఇబ్బంది అవుతుందా మీకు? ఫుడ్ ప్రాబ్లం మేడం, ప్లస్ ఒకటి క్లైమేట్ ప్రాబ్లం మేడం. ఓకే అండి. సో మీకు ఇది చలికాలం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఏం ఇబ్బంది అవుతుంది, హెడేక్ వస్తుందా, ముక్కులకు నీళ్ళు వస్తుంది, ఏమొస్తుంది మీకు? బ్రీతింగ్ ప్రాబ్లం మేడం. బ్రీతింగ్ ప్రాబ్లం, ఓకే అండి, ఫైన్. సరే, సో మీది లాస్ట్ మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీది ఎగ్జామ్ టెస్ట్ అనేది చేపించుకున్నారు, బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రే కానీ? 2 ఇయర్స్. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఈ కేసులో డెఫినెట్గా సెట్రిజిన్ వాడుతున్నారు. అగైన్ ఈ కేసులో కూడా సెట్రిజిన్ వాడకపోతే ఇబ్బంది అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఒక లేటెస్ట్ టెస్ట్ అనేది చేపించుకోండి, ఎక్స్రే సిటీ స్కాన్ అనేది కంపల్సరీ చేపించుకోండి. కొన్ని బ్లడ్ టెస్ట్ నేను చెప్పినవి సిబిసి, ఐజీఈ అండ్ ఫుడ్ ఎలర్జీ కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఈ బేసిక్ 5 to 6 రిపోర్ట్స్ మీరు డెఫినెట్గా లేటెస్ట్ రిపోర్ట్స్ చేపించుకోండి. మీకు అలర్జీ ఇంక్రీజ్ అయింది, మీ ఇమ్యూనిటీ ఇంకా తగ్గింది. సో దీనికి మీరు డెఫినెట్గా మెడిసిన్స్, ఒక న్యాచురల్ మెడిసిన్స్ వాడితే బెటర్ ఉంటుంది.
కాకపోతే మీరు మేనేజ్మెంట్ అనేది డెఫినెట్గా చేస్తూ ఉండాలి. నేను చెప్పినట్లు ఇంతకుముందు కూడా కాలర్స్ అదే చెప్పారు, చల్లగాలి ఇమ్మీడియట్గా మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది, సివియర్గా అవుతుంది. సో మీరు డెఫినెట్గా కవరింగ్ అనేది ఏ సీజన్ అయినా సరే ఉంచుకోవాలి. వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మీరు మీ కవరింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఓన్లీ ఇప్పుడు కోవిడ్ మాత్రమే మాస్క్ ఉన్నది, కోవిడ్ ఉంది కాబట్టి మాస్క్ వేసుకుంటున్నారు. దాని తర్వాత కూడా మీరు ఈ మేనేజ్మెంట్ అనేది చేస్తే మెడిసిన్స్ అనేది మీకు ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది అండ్ ఇమ్యూనిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, అయితే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉందో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామమ్మా. ఏబిఎన్ క్లినిక్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. ఇంకా కాలర్ ఉన్నారండి, జలేందర్ నాయక్ గారు ఉన్నారు లైన్లో. హలో నాయక్ గారు, నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం అది కొద్దిగా మాకు ఎలర్జీ అనేది ఉంది మేడం. ఓకే, దేంది ఎలర్జీ ఉంది? ఫుడ్ ఎలర్జీనా, డస్ట్ ఎలర్జీనా? అది మామూలుగా అయితే మేడం ఖాళీ ఎర్రగా చుట్టూ రౌండ్ గా బిల్లల్లాగా తయారైతుంది. ఓకే, అది అట్లా అయ్యి 3 మంత్ అయింది మేడం. బయట మెడిసిన్ యూజ్ చేసినాం, అది మెటన్ చికెన్ తినా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది. ఓకే, సో మీకు ఎక్కువగా ఈ వింటర్ సీజన్ లో మాత్రమే ప్రాబ్లం అవుతుందా? అవును మేడం. ఓకే, సో మెడిసిన్స్ ఏం వాడతారు మీరు? ఇప్పుడు పరిస్థితి అయితే బయట వేరే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వాడినా మేడం. మామూలు డబ్బులు వాళ్ళ ఆరోగ్య వాళ్ళు రాసిచ్చారు, అది వాడినాం. ఓకే, వేసుకున్నప్పుడు తగ్గిపోతుంది మేడం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది. ఓకే, సో మీకు ఏజ్ ఎంత ఇప్పుడు? మీకు ఈ ఎంత ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? మీ ఫ్యామిలీలో ఎవరెవరికి ఉన్నది? 3 మంత్ అయింది మేడం. ఓకే, ఫ్యామిలీలో ఎవరికి లేదు? మీ పేరెంట్స్ కి, బ్రదర్ సిస్టర్స్ కి, ఫ్యామిలీలో మీకు గుర్తున్నప్పుడు ఎవరికి లేదు? ఎవరికి లేదు మేడం. మీరు ఏం చేస్తుంటారు? మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 37 ఏజ్ మేడం. ఏం చేస్తారు అంటే ఆట నడుస్తాను మేడం. ఓకే ఓకే అండి, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఫైన్, సో ప్రొఫెషన్ బట్టి జనరల్గా ఇలాంటి ప్రొఫెషన్ ఉన్నప్పుడు, ఎక్కువగా ట్రావెల్ చేసినప్పుడు జనరల్గా మీరు డిఫరెంట్ అలర్జీస్కి మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. జనరల్గా సిటీస్లో పొల్యూషన్, ఓన్లీ వెహికల్స్ పొల్యూషన్ మాత్రమే కాదు, మీ ఉన్న ప్రొఫెషన్కి జనరల్గా వేరే వాళ్ళు ఎవరైనా వేరే సపోజ్ స్మోకింగ్ ఏమైనా చేస్తున్నారు, ప్యాసివ్ స్మోకింగ్ అనేది అంటారు. మీరు యాక్టివ్గా స్మోక్ చేసినా చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు, మన పక్కన వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ గాలి డెఫినెట్గా మనం పీల్చుకుంటూ ఉంటాం. మీ ఫ్యామిలీలో ఎవరికి లేదు, కొంతకాలం నుంచి మాత్రమే మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇట్ మీన్స్ మీకు ఇప్పుడు ప్రెజెంట్గా ఒక లాస్ట్ 1-2 ఇయర్స్లో ఇమ్యూనిటీ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉన్నది. సో ప్రెజెంట్గా మీరు ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి? ప్రజెంట్గా మీకు తెలుసు మీకు అలర్జీ దేని వల్ల అవుతుంది? డస్ట్ వల్ల అవుతుంది. సో నేను చెప్పినట్లు మాస్క్ డెఫినెట్గా మీరు యూస్ చేయండి. సెకండ్ థింగ్, మనకు పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా చేయాలి. వింటర్ రాగానే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీ లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నది అని అనిపిస్తున్నది. సో డెఫినెట్గా మీరు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ మీకు బాడీ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావద్దు. జనరల్గా స్లీప్ డిస్టర్బెన్స్ అంటే నిద్ర తక్కువ ఉండడం, లేకపోతే మోషన్ ఫ్రీ లేకపోవడం, ఇవన్నీ మీకు ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఎవరికైతే మధ్యాహ్నం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి సడన్గా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వస్తున్నది. ఫ్యామిలీలో ఎవరికి ఈ ప్రాబ్లం లేదు, బట్ మీకు సడన్గా ఇది వచ్చింది. సో దీనికి మీ లైఫ్ స్టైల్ కూడా డెఫినెట్గా రెస్పాన్సిబుల్ ఉన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, కాకపోతే అది మెడిసిన్స్ వాడేంత కాలం మాత్రమే మీకు ఓకే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మీరు దీనికి ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ అది డెఫినెట్గా చేసుకోవాలి. మీకు మీ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు మీ నియరెస్ట్ హోమియోకేర్ క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి. మీకు కొన్ని రిపోర్ట్స్ అనేది అడ్వైస్ చేస్తాం, దాన్ని బట్టి మీకు ఎంతకాలం మెడిసిన్ అవసరం వస్తుంది. మీకు అలర్జీ తగ్గియాలి ప్లస్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయాలి, అండ్ కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు మెడిసిన్స్ కోర్స్ యూజ్ చేసిన తర్వాత మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. రైట్, అయితే డాక్టర్ హోమియోపతిలో ఈ అలర్జీ రైనైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అంటే ఇమ్యూనిటీని పెంచుతారా లేకపోతే అలర్జీని తగ్గిస్తారా? ఎస్, సో జనరల్గా అలర్జీ ఉండడానికి ముఖ్యంగా కారణాలు హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో ఉండడం, సెకండ్ థింగ్ మన పర్సనల్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం. చాలామందికి డిఎన్ఎస్ అంటే ఇది నేజల్ సెప్టమ్ సెంటర్గా లేకపోవడం, ఇది కూడా అలర్జీ అండ్ సైనస్లో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో
ఈ డిఎన్ఎస్ అనేది మామూలుగా ఉన్నదంటే ఓన్లీ మెడిసిన్స్ తోని మీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసి మీ ఎలర్జీకి రిడ్యూస్ చేసి మెడిసిన్స్ అనేది ఉంటున్నాయి. ఈ మెడిసిన్స్ అనేది డెఫినెట్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు. కాకపోతే కొన్ని డైటరీ మీకు చార్ట్ అనేది ఇస్తారు, మీ మైండ్ గురించి, మీ ఎగ్జాక్ట్గా మీ మైండ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఓన్లీ అండ్ ఓన్లీ మీకు ఉన్న ఒక మెడిసిన్ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీలో మీ బ్రదర్స్, మీ పేరెంట్స్ ఎలా ఉన్నా కూడా అందరికీ డిఫరెంట్ మెడిసిన్స్ అనేది ఉంటాయి. మీ కాన్స్టిట్యూషన్, మీ మైండ్ సెట్ వేరే ఉన్నది. మీ ఫ్యామిలీలో అందరూ ఉంటారు, మీ ఓన్ పేరెంట్స్, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లం లేదు, బట్ మీకే వచ్చింది. ఎందుకంటే మీ బాడీ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇవన్నీ పారామీటర్స్కి, ఇవన్నీ క్రైటీరియాస్కి మనం లాంగ్ హిస్టరీ తీసుకొని ఒక ఫైనల్ కంక్లూషన్కి వస్తాము. దాన్ని బట్టి మీకు ఇంక్రీజ్ అవుతుంది మీ ఇమ్యూనిటీ అండ్ ఎలర్జీ తగ్గుతుంది. రైట్. కాలర్ ఉన్నారండి, గుంటూరు నుంచి రామయ్య గారు ఉన్నారు లైన్లో. హలో రామయ్య గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు సార్, నమస్తే చెప్పండి. చెప్పండి రామయ్య గారు, చెప్పండి. నమస్తేనండి. చెప్పండి. మేడం గారు, మాది గుంటూరు జిల్లా అబ్రాజ్ మండలం. ఓకే. నాకు 62 సంవత్సరాలు. ఓకే. 62 సంవత్సరాలండి. ఓకే. అయితే ఈ ఒళ్ళంతా జలగం అవుతుందండి 2-3 ఏళ్ళ బట్టి. ఓకే. ఇంకా మెడిసిన్స్ వాడుతున్నా దీనికి, మీకు డాక్టర్ కి కన్సల్ట్ అయితే. ఓకే డాక్టర్, మీకు ఏం చెప్తున్నారు, ఏం ప్రాబ్లం ఉన్నదని చెప్పారు? ఓకే. కలిసాను, కలిస్తే వాళ్ళు షుగర్ ఉంది, షుగర్ మీద పిల్లలు. ఓకే ఫైన్. షుగర్ ఉంది, షుగర్ మీద పిల్లలు, షుగర్ అని గ్యాస్ టేబుల్ ఉంది. ఉంటా ఉంటా ఒకసారి తగ్గుద్ది, ఒకసారి ఓకే ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఫైన్. సో ఈ కేసులో జనరల్గా లైఫ్ స్టైల్ 60+ అనేది అయింది కాబట్టి ఆటోమేటిక్గా బాడీకి ఇమ్యూనిటీ న్యాచురల్గా ఏజ్ వల్ల తగ్గిపోతుంది. ప్రజెంట్గా మీరు చేయాల్సింది, మీరు ఉన్న మెడిసిన్స్ మీరు వాడండి. డాక్టర్కి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. మీరు మేజర్గా మేనేజ్మెంట్లో మీ లైఫ్ స్టైల్కి అనేది కొంచెం చేంజ్ చేసుకోండి. సో ఇలాంటి కేసెస్లో జనరల్గా కొన్ని ఎడిక్షన్స్ అంటే టీ, కాఫీ ఎక్కువ తీసుకోవడం, లేకపోతే స్మోకింగ్, నేను చెప్పినట్లు మీరు డైరెక్ట్గా స్మోక్ చేయకపోయినా కూడా ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తారో అప్పుడు మీకు ఇలాంటి ఏదైతే హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా తగ్గించుకోండి. టీ, కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇమ్యూనిటీ తగ్గుతున్నది. అండ్ కొన్ని పదార్థాలు మన బాడీలో వెళ్ళినప్పుడు ఏజ్ పరంగా డెఫినెట్గా మీకు తగ్గుతుంది ఇమ్యూనిటీ. మీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మీకు తగ్గుతుంది. ప్రెజెంట్గా మీరు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, ఫ్రెష్ ఎయిర్ మీకు డెఫినెట్గా ఉండాలి, అండ్ మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మెడిసిన్స్ డెఫినెట్గా కంటిన్యూ చేయండి. రైట్. చాలామంది టాన్సిల్స్తో కూడా బాధపడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఈ చలికాలం ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఎస్. సో అలాంటి వారికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉందంటారు? జనరల్గా టాన్సిల్స్ అంటే మనకి ఇక్కడ థ్రోట్ లోపల ఉన్న రెండు సైడ్స్ రైట్ లెఫ్ట్ చిన్న ఒక పదార్థం ఉంటుంది, ఓవల్ షేప్. జనరల్గా ఇది మన బాడీకి డిఫెన్సివ్ మెకానిజం లాగా వర్క్ చేస్తుంది, ఒక గార్డ్ లాగా వర్క్ చేస్తుంది. మన బ్రీదింగ్లో అంటే మన డస్ట్ లోపల తీసుకున్నప్పుడు డస్ట్కి అక్కడే స్టాప్ చేసేస్తుంది. సన్న సన్న పార్టికల్స్ అనేది లోపల వెళ్ళిపోతే మేజర్గా ఏదైతే ఇబ్బంది పెట్టే పదార్థాలు ఉంటాయి అది మన లంగ్స్లో వెళ్ళనివ్వదు. టాన్సిల్స్ అనేది ఒక డిఫెన్సివ్ మెకానిజం. సో జనరల్గా టాన్సిల్స్ అనేది ఎక్కువగా మీరు ఇరిటేట్ చేసినప్పుడు అంటే ఎక్కువ డస్ట్ ఉన్న, ఎలర్జీ ఉన్న పదార్థం మీరు గాలి పీల్చుకున్నప్పుడు, ఎక్కువ కూల్ వాటర్ తాగినప్పుడు, స్వీట్స్ తిన్నప్పుడు, ఇవన్నీ చిన్నపిల్లలు ఎక్కువ చేస్తారు. సో చిన్నపిల్లల్లో ఈ టాన్సిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ప్లస్ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి టాన్సిల్స్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తాయి. దీనికి ఒకటే ఒక మేజర్గా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఏదైతే ఎలర్జీ అవుతుంది ఆ అన్ని పదార్థాలతో మీరు డెఫినెట్గా దూరం ఉండాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా మెడిసిన్స్ వాడాలి. మొత్తానికి ఈ హోమియోపతి ద్వారా ఎలర్జీ, రైనైటిస్ అండ్ టాన్సిల్స్ కంప్లీట్లీ క్యూరబుల్ అంటారు? Yes, definitely. థ్యాంక్ యూ డాక్టర్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసిన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.